హైదరాబాద్ నిమ్స్ దవాఖానాలో పేషెంట్లకు ఇంకొన్ని అద్దె గదులు అందుబాటులోకి వచ్చినాయి. మొదటి దశలో 45 గదుల్ని కొత్త సౌకర్యాలతోని తయారు చేశారు. 6 నెలల్లో ఇంకో 45 గదుల్ని కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ఇంకో దిక్కు 1000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేసి ఏ కార్పొరేట్ దవాఖానా సాధించని ఘనతను నిమ్స్ సొంతం చేసుకుంది. నిమ్స్లా పెయిడ్ సేవల కోసం 45 కొత్త గదుల్ని మొదలుపెట్టారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. నిమ్స్లా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. దీంతో 32% రోగుల సంఖ్య ఎక్కువైందన్నారు. కొత్త గదుల్లో 24 గంటలు మంచినీటి సదుపాయం, సోలార్ హాట్ వాటర్, ఎల్ఈడీ లైట్లు, ఏసీ, ఎల్ఈడీ టీవీ సదుపాయాలు కల్పించామన్నారు మంత్రి. తొందరలోనే ఇంకో 45 గదుల్ని తెస్తామన్నారు లక్ష్మారెడ్డి. వాటిని ఇన్నోవేట్ చేసి మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చే పేషెంట్ తో పాటు స్పెషల్ గా ఈహెచ్ఎస్ అండ్ జేహెచ్ఎస్ ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ స్కీమ్స్ కు స్పెషల్ ఇవ్వాలని ఆలోచిస్తా ఉన్నాం. ఈ రోజు 45 రూమ్స్ మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 45 రూమ్స్ అది పని జరుగుతూ ఉంది. అవి కూడా ఒక 6 మంత్స్లో కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. నిమ్స్ దవాఖాన్లా 1000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు పూర్తి కావడంతోని డాక్టర్లను మెచ్చుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. కేక్ కోసి డాక్టర్లకు శుభాకాంక్షలు చెప్పారు. 1989లో నిమ్స్లా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు మొదలు కాగా ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక 339 ఆపరేషన్లు చేశారు డాక్టర్లు. నిమ్స్ దవాఖానా ముందు ఇంకిన్ని మైలురాళ్లు దాటాలన్నారు లక్ష్మారెడ్డి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఈ రోజుతో 1000 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డిపార్ట్మెంట్ అందరు, యూరాలజీ, నెఫ్రాలజీ, అనస్థీషియా డిపార్ట్మెంట్ అందరు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మన ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా డైరెక్టర్ గారు కానీ డాక్టర్స్ కానీ అందరు కూడా మరి వాళ్ళంతా వాళ్ళు మంచిగా పనిచేసి మరి ఈ రోజు ఈ మహిళలను దాటం జరిగింది. ఈ 3 ఇయర్స్లో 339 సర్జరీ చేయడం జరిగింది. నిమ్స్లా ఇంకింత మంచి వైద్య సేవలు పెంచుతామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి.